హాయ్ ఫ్రెండ్స్, నేను మిచికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, సూప్ బోన్స్, చికెన్ సూప్ బోన్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. రైట్, ఎప్పుడైనా మీరు చికెన్ కట్ చేయించుకునేటప్పుడు మొత్తు చికెన్ షాప్కి వెళ్తారు కదా, మీరు మొత్తు నీట్గా ఉందా లేదా అని చూడండి. ఓకేనా, చికెన్ సూప్ బోన్స్ ఇవి. ఈ భలే ఉంటాయప్పా, నేను ఎప్పుడన్నా ఖాళీ ఉన్నా కూడా నేనే సొంతంగా వండుకుంటాను సార్, మీకు చూపిస్తా. ఎందుకంటే ఇవి ఎలా ఉంటాయంటే, స్పైసీ అనేది పుట్టేది ఎక్కడి నుంచి పుట్టుకుంది అంటే, బోన్స్ ద్వారానే మనకు స్పైసీ అనేది వస్తుంది. దీనికి అతుక్కునే కారం, అన్ని మసాలాలు కూడా దాన్ని పట్టుకొని కొరకు తింటుంటే ఉంటుంది. నోరు చెప్తుంటేనే నాకే నీళ్ళు కొడుతున్నాయి. సూప్ బాన్స్ అంటే ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీ తయారు చేసుకోవచ్చు, ఇలా ఏముంటాయి దీంట్లో అది అన్నారా. ఇదండి ఫుల్గా నా షాప్లో ఎక్కే సంగతి చెప్తున్నాను, నేను ఫుల్గా కండ తీయను. ఎందుకంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు కూడా, లేని వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు, అంటే డబ్బు లేని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు తక్కువ రేటుతో తీసుకుంటాను అన్నమాట. 30 రూపీస్కి అట్లా వేసుకుంటాను, ఎందుకంటే నేను కావాలనే దీన్ని పంచుతాను. ఎందుకంటే వాళ్ళకు నాకు ది బోన్లెస్ ఇవి అమ్ముకుంటేనే లాభం అన్నమాట. వచ్చే 20-30 రూపాయలు ఏమన్నా మా లేని వాళ్ళ పనులు ఎప్పుడు వస్తాయి? ఏం పనులు అవి? బత్తాయిలా? ఎంత ఒకటి ఎంతనా? 54. ఒక 50కి ఒక 6 ఇచ్చి నీ మంచితనాన్ని సాటుకో. 50కి 6 ఇచ్చి నీ మంచితనాన్ని సాటుకో. ఏదో టైం పాస్గా నెమరు వేస్తుంటాను. నాకు కమలాలే ఇష్టం. ఇవేం చేస్తానంటే ఒక ప్యాకెట్ అనమాట, ఇదో ఒక కేజీ ప్యాకెట్ వరకు ఇచ్చి కేజీ ప్యాకెట్ తయారు చేసి వాళ్ళకి అలా పెట్టేస్తాను. ఈ ఫ్రిడ్జ్లోనే పెడతాను, ఎందుకంటే వేడికి వచ్చినాయి కట్ చేసి బయటనే ఉంచామనుకోండి, ఎక్కువసేపు నిల్వ ఉండవు కదా, వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు బాగుండదు. మనము వస్తువు పాడవకుండా మనం సేఫ్గా చూసుకోగలిగితే మళ్ళీ ఎప్పుడైనా సరే. అంటే చికెన్ మనం పెట్టకూడదు దీనిలో కోసం అని ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాను నేను. బోన్స్ ఏమన్నా లివర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు స్టాక్ ఇక్కడ ఎక్కువసేపు ఉండవు కదా ఆర్డర్స్ వచ్చినప్పుడు, అందుకోసం దాంట్లో పెట్టి ఉంచుతాను. ఎవరన్నా వాచ్మెన్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా కింది తరగతి అంటే డబ్బు లేని వాళ్ళు, వాళ్ళు ఎవరైనా నాకు 30 రూపాయలు 40 రూపాయలు అంటే అలా ఒక ప్యాకెట్ లెక్కలు చేసి అలా ఇచ్చేసుకుంటాను. ఇలా ఏదైనా మనం అనుకుంటాము, మనము అన్ని వైపులు ఆలోచించి ఏదైనా బిజినెస్ ఉండాలి, అది మా ఫుడ్ బిజినెస్లో కామన్. ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళు వస్తాము కాబట్టి మేము కూడా అలా అందరికీ న్యాయం చేయగలగాలి. ఓకేనా, వస్తుంటే కూడా వాళ్ళకు ఒక 20-30 రూపాయలు 20 రూపాయలు అన్నీ రేటు గొప్ప డిస్కౌంట్ చేసి ఇస్తాం. ఓకే, చూసారా సూప్ బోన్స్? మళ్ళీ మీకు ఏంటంటే సూప్ బోన్స్ అంటే అది గ్రేవీ కానీ తయారీకి బిర్యానీ చేసినప్పుడు ఆ ముక్కలు దానిలో వేసేసుకుంటారు కదా, కొన్ని బోన్స్ సపరేట్గా తీసుకొని గ్రేవీ టైప్ చేస్తారు. సూప్ అంటే మళ్ళీ అది వేరే ఉంటుందేమో, దీన్ని అలా అనకూడదు సార్, నాకు తెలియదు అన్నాను.
దాన్ని గ్రేవీ, సూపు, ఫ్రై టైప్ కూడా చేసుకొని తింటుంటే మసాని వేరు. అవి మనం మసాలాలు కారం అంటే చీపుతుంటుంటే వస్తుంటుంది. ఆ పక్కన వాళ్ళు కూర్చున్న వాళ్ళు అది తింటుంటే మనం చూసి వాళ్ళ నోరు ఊరుతూ ఉంటుంది. మీకు ఊరిస్తాగా నేను ఈసారి ఇప్పటి నుంచి ఫుడ్ విషయంలో ఏదైనా తింటున్నప్పుడు మీకు ఊరించేలా నేను చేయగలిగా. అదే నేను టాలెంట్. ఎందుకంటే మనకి ఆకలి అవ్వాలంటే దానికి తగ్గ పని చేయాలి. ఆకలి అవ్వకుండా నేను మేత మేత వేసేస్తే ఎట్లా? దానికి తగ్గట పని చేయండి. నడవడము మన మీకు డబ్బు ఉంటే కాదు, శరీరం ఎంత డబ్బున్నా మన శరీరం సహకరిస్తేనే, మన శరీరాన్ని కష్టపెడితేనే అది మనం తినగలం. నీకు డబ్బు ఉందని కూర్చుంటే తినగలుగుతావు, ఒక 5-10 సంవత్సరాలు తినగలుగుతావు. తర్వాత అయిపోయింది ఆ షుగరు, బీపీలు, రోగాలు మొత్తం బట్టి సరిగా నీ జీవితం మీద నీకే విరక్తి పడుతావు. ఓకేనా? కష్టపడండిపా. ఏదైనా సరే ఎనీ వన్, ఏ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు శరీరాన్ని కష్టపెడుతూ ఉండండి. హాయిగా ఓకేనా? బాయ్.